అమ్మాయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది, ఇక పాఠం ప్రారంభించుకుందావా? క్లాస్ ఇంకో 10 నిమిషాల్లో అయిపోద్దాను గానీ పాఠం స్టార్ట్ చేద్దాం అంటాడు. చాప్టర్ పేరు చెప్పగానే బెల్ కొడతారు, జై హింద్ అంటాడు. ఎప్పుడు ఉండేదేగా. ఈ రోజు పాఠం అభిజ్ఞాన శాకుంతలం. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో అరే ఎవడో నా బొమ్మేసింది. హాయ్ జాను. హాయ్. యా, ఇంటిలో వచ్చో? అప్పుడు ఎగ్జామ్ రాసేసావా? రాద్దాం అనుకున్నా, రాణిస్తేగా. కాపీయా నువ్వు? అసలు ఇక నెక్స్ట్ మార్చే. అసలే జాను జాను జాను, అందు కొట్టవా? ఎందుకు? ఆ ఇంటర్నెట్ దగ్గర కూర్చొని నీ కోతి ముఖతో జల్సా చేయడానిక నా దగ్గర లేవు. మర్యాదగా అడిగాను, ఇచ్చావా సరే, లేకపోతే అరే అవదాం. క్లాస్మేట్ పిలిచాడు, పిలుస్తున్నాడు. ఎవడు రావాడు? దుష్యంతుడు సార్. వెరీ గుడ్, సరిగ్గా గుర్తు చేశావు. వెరీ బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్, అధ్యాయం ఆరంభంలో దుష్యంతుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ 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 నేను ఫారెస్ట్కి వెళ్తాను అన్నాడంట. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడంట. లేదు లేదు లేదు, నేను ఫారెస్ట్కి వెళ్ళి. లీవ్ అని చెప్పాను కదా వీళ్ళు. నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మాలి, ఎలా బయటికి తెప్పిస్తానో చూడు. అదే స్పీడ్తో దుష్యంతుడు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యాడో లేదో, ఒక లేడీ చెంగు చెంగు చెంగుమని ఎగురుకుంటూ వచ్చింది. లేడీ అంటే అలా నవ్వుతున్నారేంటి? ఇంగ్లీష్ లేడీ కాదమ్మా, తెలుగు లేడీ. అప్పుడు అంబుల పొదిగ నుంచి బాణాన్ని ఇలా తీసి గురి పెట్టబోయాడు. లాగాడు బాణం రాలా. ఏంటబ్బా రాలేదని మళ్ళీ లాగాడు. ఇలా రాలా, మళ్ళీ లాగాడు, రాలా, లాగుతున్నాడు, ఇక లాగాడు, అయినా రాలా, మళ్ళీ లాగాడు. బాణంలోంచి చేయొచ్చింది కానీ బాణం రాలా. కానీ బాణం అక్కడే ఉంది. ఇదేమిటి, జారిపోయిన బాణం మళ్ళీ ఎత్తుకుందని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు, ఇరుక్కోనూ లేదు. అయినా లాగాడు, రాలా, లాగాడు, రాలా. అవలవుతుడు కదా, గట్టిగా పట్టుకులాగాడు, అయినా రాలా. చూడు కొట్టమ్మా, నా జాను గురించి నాకు తెలీదా? దీంతో సహా చిన్నప్పుడు 5వ క్లాస్ జైలుతో సహా తీసుకుంది 10,120 రూపాయల 20 పైసలు. నా బతుకు తగలయ్యా, నేను కావాలంటే మీద పడతానమ్మా, అదేదో యాక్సిడెంట్ గా పడ్డాను తల్లి. నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను. వద్దమ్మా, ఎందుకమ్మా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయటం? మొన్నే నాకు మ్యాచ్ సెటిల్ అయిందండి. అయితే నన్ను ఏం చేయమంటావమ్మా, నేను ఏమన్నా చేయడానికి పని చేశానా? అవుతాను, వస్తాను. ఓకే బాయ్. ఈ సుబ్రహ్మణ్యం గారి క్లాస్ లోకి ఎప్పుడు వచ్చాడు? దుర్ముహూర్తం దాటాక సార్. అయితే ఖచ్చితంగా వీడి పని అయి ఉంటుంది. ఆ మాట అబ్బబ్బా ఆపుతారా, ట్రైన్ లో పాటలు పాడేవాళ్ళు మీకంటే చాలా బెటర్. అబ్బు, ఫ్రెండ్ బర్త్డేకి ఒట్టి గ్రీటింగ్స్ ఏనా, ఇంకేం లేవా? ఎక్స్క్యూజ్ మీ, ఏంటిది ఇది? కేక్ కి చెల్లి, ఇది కత్తికి తల్లి, టోటల్ గా బండ్ రొట్టి కేకు. ఇది కేకా? ఎందుకు నా కొట్టావు? లేకపోతే జాను ఇన్సల్ట్ చేశాడ్రా. ఎక్కడ మనం ఆర్డర్ ఇచ్చిన స్పెషల్ కేక్ ఎక్కడ? స్పెషల్ కేకా? సారీ జాను, జస్ట్ 2 మినిట్స్, నువ్వు కేక్ కట్ చేస్తావు. ఓకే రాయ్ చక్రి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను రా? పని ఉన్నప్పుడే కనిపించవని. అందుకే ఎలాంటి పనులు చెప్తున్నారు? ఎలాంటి పనులు? పోస్ట్ మ్యాన్ పనులు. ఆ శాంతి లేదు? శాంతి, నీకేమో లెటర్ ఇచ్చింది. నాకు లెటర్ ఇచ్చింది? అవునరా, నేను మీకేం చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? నాకు బీటేసే వయసు వచ్చింది. చక్రి గారు ఇప్పుడు చక్రంలో తిరుగుతాడు చూడు. ఏదో మెలెట్టేసి ఉంటా చిన్నది. డియర్ చక్రధర్, మీరు చాలా మందంగా ఉంటారు. మందమా? అమ్మా, ఏదో మలయాళి మనోహర్ గారి చిత్రానికి తప్పు చేశాను, వాడు తెలికి తెగులు పట్టించాడు. అందమై ఉంటుంది మీ చర్మ సౌందర్య రహస్యం. విక్సా లక్స్ లక్స్ సినిమా యాక్టర్ సబ్బా. కరెక్ట్, లక్స్ అయి ఉంటుంది. మిమ్మల్ని నేను ప్రేమించటానికి తాయారు. మీరు తాయారా? ఈ తాయారు మంగ తాయారు ఎవర్రా? తాయారా అంటే రెడీయా అని. ఏటి మొక్కల అంత అర్థం ఉంది? ఏటి లేదేటి. మీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పండి, గోచి కొని పెడతాను. వెదవా, వాచిని రాయరా అంటే గోచి అని రాశాడు. ఈరోజు నా బర్త్డే. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యూ శాంతి. ఇంటికి గెస్టులు రావటం వల్ల మిమ్మల్ని కలవలేక ఈ లెటర్ పంపిస్తున్నాను.
నాకు మేకను పంపించండి. మేక బర్త్డే కదా, కేక్ అయి ఉంటుంది. ఒరే శనోడా, ఆ మనోహర్ గారిని ఒకసారి నాకు కనపడమనరా. యా, ఆ నాకంటే తెలుగు బాగా రాశారు కదా, అందుకని ఒకసారి సేకండి ఇద్దామని. తీసుకో. గమనిక, మేకు మీద అమరశిల్పి జక్కనలా పేరు చెక్కకండి. పెద్దోడా నేను వస్తాను రా. అరే సుబ్బు. ఏంట్రా? ఇది తీసుకెళ్ళి. తీసుకెళ్ళి శాంతికి బాబా. నాకు కుదరదు, నేను చదువుకోవాలి. ఇచ్చొచ్చు చదువుకోవచ్చు కదరా. చదువుకోకపోతే చదువుకోలేని తిడతారు. శ్రద్ధగా చదువుకుందాం వెళ్తుంటే డోర్ డెలివరీలు, కిటికీ డెలివరీలు అని నేను ఇచ్చేస్తాను. అరే మా తమ్ముడివి కదూ, మా బుజ్జి తమ్ముడివి కదూ, ప్లీజ్ ప్లీజ్. అంతేనా? సరే ఇవ్వు. తీసుకో. ఓ 100 కొట్టమ్మా. 100? ఎందుకు? ఓరి బండోడా, కేక్ తో పాటు క్యాండిల్ కూడా కావాలి కదా. నాకు తెలదలే. కరెక్టేలే, మర్చిపోయాను. బెలూన్లకమ్మా. ఈడు మామూలుడు కాదు, కోడి గుడ్డు ఎట్టకుండానే ఆమ్లెట్ వేసేది. మజ్జాను అంటే ఏంటో? ఎంత జాయిన్ గుట్టుకి నువ్వు అంటే రొంబ ప్రాణమిల్లలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.